శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి అందరూ ఎంతో ఉత్సాహంగా ఒక పండుగ వాతావరణంగా గత 7 రోజుల నుండి జగిత్యాల పట్టణంలో అన్ని వర్గాల వారు వైశ్య సంఘంతో పాటు అన్ని వర్గాల వారు ఈ పండుగలు చేసుకోవడం మనం అందరం చూసే ఉన్నాం. మరి ఈ పండుగల వలన మన సాంప్రదాయాలను గౌరవిస్తూ మన ట్రెడిషన్స్ కానివ్వండి, ఏదైనా మన వేడుకలు మన కుటుంబ సభ్యులందరితో వేడుకలు జరుపుకోవడం ఒక పండుగ వాతావరణంగా అందరం ఇందులో పాల్గొనడం మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి వైశ్య సంఘ ధైర్యంలో కూడా గత 7 రోజుల నుండి వైశ్య భవన్లో ప్రతిరోజు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని, అలా కుటుంబాలు అన్ని విధాల పాల్గొండాలని ఒక మంచి ఆలోచనతో చేసుకున్నటువంటి ఈ పండుగని తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఘనంగా నిర్వహించుకోవడం, ఈ పండుగకు ఎంతో పేరు ప్రఖ్యాతం కూడా రావడం జరిగింది. దీనికి ముఖ్యంగా మన గౌరవనీయులు ఎంఎల్సీ గారు, కౌతక్క గారి యొక్క నాయకత్వంలో జాగృతి ఆధ్వర్యంలో ఈ వేడుకలు ఘనంగా దేశ విదేశాల్లో కూడా జరుపుకుంటున్నాం. చాలా సంతోషం. మరి ఈరోజు ఈ కార్యక్రమానికి గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్సీ మన అన్న రమణన్న గారు రావడం జరిగింది. వారు వచ్చినందుకు వారికి స్వాగతం, సుస్వాగతం. ముఖ్యంగా మహిళా మనందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ మన సంస్కృతి సంప్రదాయాలని భావి తరాలకు అందించాలి, వాళ్ళకు కూడా మన గొప్పతనం, మన సంస్కృతి గొప్పతనం తెలియాలని పెద్ద ఎత్తున ఈరోజు మహిళలందరూ ఇక్కడికి వచ్చి ఇంత మంచి భారీ బతుకమ్మని అలంకరించి ఎంతో ఉత్సాహంగా పండగ వాతావరణం తీసుకొచ్చారు. వారందరికీ పేరు పేరున బతుకమ్మ శుభాకాంక్షలు. బతుకమ్మ వేడుకల చూసేటువంటి మన పీలమనాథ్ జగన్న గారికి, పార్టీ మండలం చేసిన డాక్టర్ సతీష్ గారికి, మా ఆర్యవైశ్య పట్టణ సంఘ అధ్యక్షుడు మంచాల కృష్ణ గారికి, మరియు నరేంద్ర రెడ్డి గారికి, గౌరవ రవీంద్ర గారికి, కొత్తరాజ్ గారికి నా ఉద్దేశం యొక్క నమస్కారాలు చేస్తున్నాను. మీడియా మిత్రులకు మరియు కార్యకర్తి మహిళా చోదరి మండలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కల్వకుంట్ల కార్యకర్త గారి జాగృతితోని బతుకమ్మని బతుకమ్మ ఆటను జాగృతితోని తెలంగాణ అంతటా బతుకమ్మ అనే ఏంటనే తెలంగాణ వచ్చిన తర్వాత తెలిసింది. బతుకమ్మకు ప్రతి మహిళలు ఇచ్చేసి మా బతుకమ్మకు ఇచ్చేసేటువంటి మహిళలకు మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ రెండు నెలలు తెలియజేస్తూ సంస్కృతి సంప్రదాయాలకు నిలబడినటువంటి మన దేశంలో వివిధ రంగాలలో అందరినీ అన్ని విధాలుగా ఆశీర్వదించే విధంగా ఆ దైవాన్ని ప్రార్థించేటువంటి రంగంలో ప్రకృతిని ఆరాధించే విధంగా ఈ పూల పండుగ రావడం జరిగింది. ఒకవైపు పూలను పూజిస్తూ ప్రకృతి ఆరాధిస్తూ అన్ని ప్రాంతాలకే పరిమితమైనటువంటి బతుకమ్మ పండుగ అది ఈరోజు విశ్వవ్యాప్తమైన విషయమంతా తెలిసిందే. తెలంగాణ సాధనే ధ్యేయంగా ఉన్నటువంటి ఉద్యమ సమయంలో వివిధ పండుగలను వేదిక చేసుకొని అందులో బతుకమ్మను వేదికేసుకోవడం వల్ల ప్రతి మహిళ అందులో పాల్పంచుకునే అవకాశం వచ్చింది. దాని ద్వారా ఉద్యమం బలోపేతమైంది. దానికి అనుగుణంగా 8 సంవత్సరాల్లో రాష్ట్ర ప్రభుత్వం అధికారపూర్వంగా నిర్వహించే పండుగలలో బతుకమ్మ పండుగను చేర్చడం వల్ల తెలంగాణ నలువైపులా ప్రతి ఒక్కరు ఇందులో పాల్పంచుకునే విధంగా అవకాశం రావడం, ప్రకృతిని ఆరాధించే విధంగా మనుషులను ప్రోత్సహించడంలో ప్రభుత్వస్తున్నటువంటి చర్యల వల్ల విశ్వవ్యాప్తంగా ఈ పండుగ తయారైంది. ప్రతి కుటుంబంలో ఉండేటువంటి ఆడపడుచులను భవనించుకొని పండుగ పండుగ చేస్తున్నటువంటి పండుగ బతుకమ్మ 9 రోజుల కార్యక్రమంలో ఈరోజు ఉన్నటువంటి ప్రశ్నల్లో ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలని చెప్పని, ఆ బతుకమ్మ దీవం ప్రతి ఒక్కరిపై ఉండాలని చెప్పని మనసార కోరుకుంటూ జై తెలంగాణ, జై జాగృతి. ఆడబిడ్డల్ని చేర్చడే కన్నుల చూపు మందరికి
Yeah, daddy, go, sorry,